विष निर्धारण को अंतिम निर्णय डीएनए टेस्ट उन्नति उन्नट्लुगा वास्तवालनु शोधिंचि विवरिंचे मन डीएनए टीवी मन राष्ट्रम मन चैनल నేను వస్తే ఎస్పీ అంటాడు తెలుగుదేశం వాళ్ళు వచ్చేసారంట రోడ్డు మీదకి పోలీసుల కాపలా వచ్చేసారంట మనోళ్ళ బి వాళ్ళు కొట్టేశారంట ఏంతమంది బాగుంది కదా వాళ్ళు నా కాపలాకి వస్తే మనోళ్ళ బి కొడతారా ఎవరన్నా ఏమన్నా కొడతారా ఎవడిచ్చాడా నీకు ఐపీఎస్ వాడు సజ్జన పంపించాడు స్టేట్మెంట్ అది నువ్వు చదువుతా నువ్వు ఇక్కడ మీటింగ్ వస్తానని నువ్వు పోకూడదని ఒక డిఎస్పీ నాకు ఫోన్ అంట మా వాళ్ళకి మీ మీటింగ్ క్యాన్సిల్ చేసుకోండి మీరు పోవడానికి నేను చెప్పా నా మీటింగ్ నేను క్యాన్సిల్ చేసుకోవాలనా నాకు చెప్పేవాడంత అయిపోయావు నువ్వు ఇన్ని రోజులు మర్యాద ఇచ్చా తమిళ ఇప్పుడు కొండ వీటి సింహంగా విజృంభిస్తా నన్ను కట్టడ చేయడానికి నీ సైకో వల్ల కాదు నీ వల్ల కాదు ఎవడి వల్ల కాదు మర్యాదగా చెప్పా బొబ్బలి పులిగా తయారవుతా మర్యాదగా చెప్పా మర్యాదగా ఇంటే ఇనండి మీరు కర్ర తీసుకొస్తే నేను కూడా కర్రతోనే సమాధానం చెప్తా అక్కడ డిఎస్పీ గాని వారు గన్నా కొద్దిగా ఇతను మాదిరే రెచ్చగొట్టే విధంగా ఇతను ఏదైతే వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టాడో ఆ విధంగా వాళ్ళు రెచ్చిపోయి అంటే చాలా మంది చనిపోయేవాళ్ళు మరి ఆ పరిస్థితి లేకుండా సమన్వయం పాటించి వాళ్ళకు దెబ్బలు తగిలినా కూడా ఓపికతో దీన్ని సామరస్యంగా పరిష్కరించే విధంగా చేశాడు మరి ఈ దారుణాన్ని అతి దారుణంగా అతను మాట్లాడడం దానికంటే దారుణంగా వాళ్ళందరూ కూడా రెచ్చిపోవడం ఇవన్నీ చూస్తా ఉంటే చంద్రబాబు ఏ రకంగా రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని తిరిగి ఆయన ఎన్నికల్లో ఎదుర్కోబోతా ఉన్నాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది తప్పనిసరిగా దీని మీద ప్రభుత్వం సీరియస్ గా స్పందించేదే కాకుండా ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించడం జరుగుతుంది ఒకరు షార్ట్ గన్ పెట్టుకున్నాడు షార్ట్ గన్ కు లైసెన్స్ ఇచ్చే పరిస్థితి లేదు ఇంకొక పిస్టల్ పెట్టుకున్నాడు ఇంకో డబుల్ బ్యారెల్ గన్ పెట్టుకున్నాడు దాంట్లో బుల్లెట్లు కూడా ఉన్నాయి కార్టిజెస్ కూడా మరి ఇవన్నీ కూడా ఆయనకు తెలియకుండా ఉంటాయి తెలిసే ఆయన ఒక ఆయన ప్రోగ్రాం మొదలైన విజయవాడ నుంచి వచ్చిన మూకలందరూ కూడా దాదాపు 250 వాహనాల్లో కంటిన్యూగా ఆయన వెంబడించారు మరి ఇదైతే ఒక ప్రీ ప్లాన్ కుప్పం ఆయన మైండ్ లో ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు ఆ కుప్పం తిరిగేటప్పుడు రామతీరాడి కనపడతాడు ఆ దీంతో ఒక ప్రీ ప్లాన్డ్ గా అక్కడ మంగళలో గాని ఇక్కడ పుంగనూరులో గాని ఈ విధంగా చేయడం ఆయన ముందే ఊహించుకొని ముందే వాళ్ళు ప్లాన్ చేసుకొని చేశారు అందుకే ఆయుధాలు తెచ్చుకున్నారు అందుకే మనుషులు కూడా విజయవాడ నుంచి వచ్చిన వెహికల్స్ మొత్తం కూడా 250 బండ్లు కూడా వెనకంటే ఇప్పుడు కూడా ఉన్నాయి చంద్రబాబు రాజకీయంగా దివాలా తీశాడు దివాలా కోరుతనంతో మంత్రి లేని ఆవేదన ఆగ్రహం అన్ని కూడా ఆయనకు వచ్చాయి మరి రోడ్ మ్యాప్ లో ఏమో పుంగనూరు బైపాస్ వెళ్తాను అని చెప్పి వాళ్లే రోడ్ మ్యాప్ పోలీస్ చెప్పడం చెప్పారు తీరా పుంగనూరు దగ్గర వచ్చిన తర్వాత అక్కడంతా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకొని ముందే ప్రీ ప్లాన్ చేసుకొని కొడతల చూస్తాం మీ కథ అనడం కర్మన్రా అని చెప్పడం కొట్టండ్రా అని చెప్పడం ఇదంతా కూడా దుర్భాష కూడా చాలా అనరాని మాటలు కూడా మాట్లాడాడు మరి ఇదంతా కూడా నాకు తెలిసి కుప్పంలో ఆయన ఓడిపోతా ఉన్నాడు కుప్పంలో పరిస్థితి బాగాలేదు మరి జిల్లాలో పరిస్థితి బాగాలేదు రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు ఇవన్నీ తెలుసుకుని అతను దివాగలా కోరుతూ ఇట్లా రౌడీ విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి
వివరించేది మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్.